చంద్రబాబు, మీరు ఈ ప్రత్యేక దేశం పోరాటవాదేనా? తన స్వార్థానికి, తన లబ్ధికి, తన అక్రమాలకు, తన అవినీతికి, తన సంపాదన కాంక్షకు, తన పాలన వైఫల్యాలకు కేంద్రం అడ్డుపడితే, వ్యతిరేకిస్తే దాన్ని ప్రతిఘటించాల్సింది పోయి ఇదిగో ఇలా ఏకంగా ప్రత్యేక దేశం అనే డిమాండ్ను తెరపైకి తీసుకొస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇదేమీ అల్లాటప్ప కామెంట్ కాదు, ఎవరో అనామకుడు చేసిన వ్యాఖ్య కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేస్తున్న డిమాండ్ అధికారికంగా, బహిరంగంగా, బరి తెగింపుగా. అలాంటప్పుడు చంద్రబాబు గారు, మీరు మీ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? మీది అదే డిమాండా? మీరు దక్షిణ భారత ప్రత్యేక దేశం కోరుకుంటున్నారా? దానికోసం పోరాడాలని అనుకుంటున్నారా? మీ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు ఓ తీర్మానం ఆమోదిస్తారా? ఎందుకంటే ప్రత్యేక హోదా పోరాటం వేరు, ప్రత్యేక దేశం పోరాటం వేరు. మీరు కూడా ప్రత్యేక దేశమే శరణ్యమనే పక్షంలో మీ పార్టీ పట్ల ఎలా స్పందించాలో ఏపీ ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర పార్టీలు ఓ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. స్పందించండి, లేదా మీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండించి చర్య తీసుకోండి. వ్యక్తిగత వ్యాఖ్యలు వంటి డొల్ల సమర్థనలు వద్దు. మీరు కూడా ఖలిస్తాన్ టైపు పోరాటాన్ని కాంక్షిస్తున్నారా? సాయుధ పోరాటాలకు తెగిస్తారా? కేంద్రంలోని ప్రభుత్వం ఇలాగే అర్థం చేసుకోవాలా? దేశమే ఫస్ట్ అని భావించే వాళ్ళు మిమ్మల్ని ఇక చేత్కరించి దూరం జరిగినా మీకు పర్లేదు కదా. అవినీతికి తోడు చంద్రబాబుకు ఈ కోణం కూడా ఉంది. అందుకే ఇలా దేశదేశాలు తిరుగుతూ ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రజలు భావించాలా? రేపు సింగపూర్ పర్యటనకు ఈ ప్రకటనలకు నడుమ ఏమైనా సంబంధం ఉందా? అలాగైతే తక్షణం మీరు ఈ ప్రభుత్వ పదవుల నుంచి వైదొలగి ప్రత్యేక దేశం కోసం పోరాడతారా? వచ్చే మేనిఫెస్టోలో కూడా ఈ డిమాండ్ పెడతారా? అసలు ఈ దేశమే అక్కర్లేదన్నప్పుడు ఇక ఎన్నికలు ఎందుకు? నేరుగా కేంద్ర బలగాలతో సాయుధ ఘర్షణకు దిగుతారా? ప్రజలకు ఓ క్లారిటీ ఇవ్వండి. ప్రత్యేక హోదా కోసం గాంధీ మార్గంలో శాంతియుత పోరాటమని ఢిల్లీ రాజ్ఘాట్లో మరి ఆ షో ఎందుకు? రేపొద్దున కర్ణాటకలో మోదీని ఓడించాలనే పిలుపులెందుకు? మన ప్రత్యేక దేశం, మన ఓట్లు అని పిలుపునివ్వండి. ఆ జేడిఎస్, ఆ కాంగ్రెస్ ఏం చెబుతారో చూద్దాం. మీ మిలిటెన్సీ ఎత్తుగడలేంటో, ఈ ప్రత్యేక దేశ సాధనలో మీ పోరాట పందా ఏంటో ఒకసారి బహిరంగంగా మీరైనా మీడియా ద్వారా చెప్పొచ్చు కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి, TV9, NDA, TV5, మహాన్యూస్, ABN తదితర మీడియా సంస్థలు మీ డిమాండ్, మీ ప్రత్యేక దేశ పోరాటానికి మద్దతు పలుకుతాయా? వాటి స్టాండ్ ఏంటో కూడా బయటపడాలి కదా. అదేదో తేటతెల్లంగా చెప్తే జగన్ కూడా తన ధోరణి ఏదో ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికే దక్షిణవాదం వినిపిస్తున్న పవన్ కూడా బయటపడతాడు. తనతో అంటగాగే లెఫ్ట్ ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. మనం లోపల ప్రజాస్వామికంగా తన్నుకుందామా? లేక ఏ చైనా వాడో, పాకిస్తాన్ వాడో సందు దొరికింది కదా అని కుయుక్తులు పనే ఛాన్స్ ఇద్దామా? దేశంలోకెల్లా అత్యంత సీనియర్ రాజకీయవేత్తగా, అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో చక్రాల తిప్పిన చక్రధారిగా మీ అనుభవాన్ని రంగరించి మరీ చెప్పండి. దేశాన్ని ముక్కలు చేసేద్దామా? ఈ దేశద్రోహ ఆలోచనలకు, విద్వేషాల వ్యాప్తి పట్ల ఎదురయ్యే పరిణామాలకు, త్యాగాలకు మీరు రెడీయేనా? ఇప్పటికిప్పుడు మీకు రక్షణగా ఉన్నవాళ్ళు కూడా మీ ప్రత్యేక దేశం డిమాండ్లతో కోపగించి మిమ్మల్ని అలా వదిలేసి గవర్నర్కు రిపోర్ట్ చేస్తే పర్లేదు కదా. ఈ దేశ సమగ్రతకు బద్దులమై ఉంటామని ప్రతిజ్ఞలు చేసిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, మీ అధికారులు ఇకపై మీ ఆదేశాలని ఖాతరు చేయాల్సిన పని లేనట్టే కదా. అబ్బే, ఏదో ఫోన్లో అన్నాడు మావాడు తూచ్ అనే వివరణలో వద్దండి. ఇలాంటి వ్యాఖ్యలు మీరు అత్యధికంగా ప్రేమించే ఏ చైనాలోనో ఎవరైనా చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు?